హాయ్ అండి, అందరికీ నమస్కారం. జడ్జిలందరికీ నేను మీలో టాలెంట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. నేను ఇప్పుడు క్లాత్తో దేవుడికి వేసుకోవచ్చండి, గుమ్మాలకి కట్టుకోవచ్చు, డెకరేషన్కి ఎక్కడికైనా పెట్టుకోవచ్చు. ఈ క్లాత్తో దండ చేస్తున్నాను. మీలో ఎవరి టాలెంట్కి ఇప్పుడు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను, క్లాత్తో దండ చేస్తున్నానండి. చూడండి, ఇది క్లాత్ తీసుకుని ఇలా తీసుకుని ఇలాగా క్రాస్గా డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలి మనం. అన్నీ కూడా కలర్స్, 4 కలర్స్ వేస్తున్నాను నేను. ఇలా డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలండి ఇవి. అలా 4 కలర్స్ కూడా కట్ చేశాను, రెడ్డు, ఎల్లో, గ్రీను, వైట్. ఈ 4 కలర్స్ మళ్ళా మధ్యలో పూసలు వేసుకుని ఒక దండ కింద తయారు చేసుకోవాలి. అది ఒకసారి నేను గుచ్చి చూపిస్తున్నాను, చూడండి. ఇవ్వండి, ఎల్లో, గ్రీను, వైట్ అన్నీ దండ కింద చూపిస్తున్నాను. ఇది ఇలా ఉంది కదా, ఇలా మడత పెట్టుకుని మళ్ళీ ఇలా మడత పెట్టి ఇలా గుచ్చాలి. మళ్ళీ అలా మడత పెట్టి ఇలా గుచ్చాలి. మనం ఇలా గుచ్చుతూ ఉంటే అది ఒక మొగ్గలాగా వస్తుందండి. ఈ దండ అయితే చాలా బాగుంటుంది. దేవుడికి వేసుకోవచ్చు, గడపలకి కట్టుకోవచ్చు, మళ్ళానేమో ఏదైనా డెకరేషన్లకు కూడా అన్నిటికీ ఉపయోగపడుతుందండి ఇది. అందుకని నేను దీన్ని వెన్నుకున్నాను. ఇదిగోండి, ఇలా గుచ్చాలి. అలా గుచ్చుతూ అన్ని కలర్స్ గుచ్చుకోవాలి. ఇదిగోండి, ఇప్పటి వరకు గుచ్చిన దండ ఇదేనండి. నేను గుచ్చిన దండ ఇదే, ఇలా ఉంటుందండి. ఇది పటాలకి వేసుకోవచ్చు, గుమ్మానికి కట్టుకోవచ్చు, విగ్రహాలకి వేసుకోవచ్చు. మనం ఎక్కడైనా డెకరేషన్ చేసుకోవాలి పూజలు కంటే అక్కడ పెట్టుకోవచ్చు. అన్నిటికీ ఉపయోగపడుతుందని ఇలా క్లాత్తో నేను దండగుచ్చానండి. ఇదండి నాలో ఉన్న టాలెంట్. నేను ఇది చూపిస్తున్నాను కాంపిటీషన్ పెట్టిన జడ్జిలందరికీ. థ్యాంక్ యూ అండి, బాగుంది, మంచి కాంపిటీషన్ పెట్టారు, చాలా సంతోషంగా ఉందండి.
పళ్ళు తీసుకు. నా చుట్ట నా చుట్టిన తర్వాత ఇంకొకటి తీసుకు. ఇలా కోరంగా పెట్టి మళ్ళీ ఇంకొక మళ్ళీ మొక్క ఇలా తీసేసి అలా చుట్టింది.